हेलो अंडी, वेलकम टू माय चैनल पद्मा पुलर्ति व्लॉग। दीपावली कदमी मा इंट्लो पंतुल गारिनि पिलिचि पूजा मोत्तं एला चेस्तुन्नानो आ वीडियो मीतो शेर चेसुकुंटानंडि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवि नारायणि नमोस्तुते। साधारणंगा दीनि पेरु दीपावली अनि चेप्पुकुंटाम। दीपमु अंटे मनंदरिकी तेलुसु, आवळि अंटे वरुस अनि अर्थं। दीपाल वरुस, वरुसगा दीपालु पेट्टडमे दीपावलिलो मुख्य उद्देशं, दानिकि दीपावली अनि पेरु वच्चिंदि। अयिते नरक चतुर्दशि तर्वात रोजु चेसुकुंटू उंटां। नरकासुरुडु द्वापर युगंलो प्रजलंदरिनी अनेक रकालुगा इब्बंदी पेडुतू बागा बाधलकु गुरि चेस्तू उन्नाडट। नरकासुरुडि योक्क तीव्रत एंत स्थायिलो उंडेदंटे एवरि इल्लल्लो कूडा वेलुतुरु उंडेदि कादु, अंधकारंतो निडिपोयि उंडेदि। इतनु वच्चि एप्पुडु एवरि मीद दाडि चेस्ताडो तेलियक आ समयंलो अप्पुडु श्रीकृष्ण परमात्म दग्गरिकि वच्चि देवतलंदरू मोरपेट्टुकुंटे देवतलंदरू चेप्ते आयन तन भार्या समेतुडि अंटे सत्यभामा समेतुडि నరకాసురుని వధించడానికి వెళ్ళారు। వెళ్ళిన తర్వాత నరకాసురుని దృష్టిలో స్త్రీలను చాలా తక్కువగా చూశారు నరకాసురుడు। స్త్రీలు తనని ఏమీ చేయలేననే ఉద్దేశంతో అన్ని రకాలుగాను మరణం రాకూడదని వరం పొందాడు, కానీ స్త్రీలు నన్నేం చేయగలరులే అనే ఉద్దేశంతో స్త్రీల నుంచి ఎటువంటి ఆపద రాకూడదు అని మాత్రం కోరుకోలేదట। అప్పుడు స్త్రీలు మాత్రమే ఆయనని సంహరించగలరు కాబట్టి సత్యభామా సమేతుడి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళాడు। వెళ్ళిన తర్వాత సత్యభామాదేవి శ్రీ ఆయన్ని చంపేసింది, నరకాసురుని శ్రీకృష్ణుడితో సహితంగా చంపేసింది। అంటే అపజయము యందు లేదంటే అధర్మము యందు ధర్మము యొక్క విజయానికి గుర్తుగా ఈ నరకాసురుడి యొక్క సంహారం జరిగిన తర్వాత రోజు దీపావళి చేసుకుంటూ ఉంటారు। ఇది దీపావళి యొక్క ప్రాముఖ్యత, దీపావళి యొక్క ఉద్దేశం। ముందుగా ఎప్పుడైనా సరే ఎవరి జీవితమైనా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలి। దీపావళి రోజు కూడా ఉదయము దీపాలు వరుస పెట్టుకోవాలి, సాయంత్రము పెట్టుకోవాలి। ఉదయాన్నే లేచి మన యొక్క పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వరుసగా ఇల్లు మొత్తము దీపాలు పెట్టుకుంటారు। ఆ తర్వాత సాయంత్రం పూజ లక్ష్మీ పూజ చేసుకుని దీపారాధన చేసుకుంటూ ఆ తర్వాత మనం ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో దీపారాధన చేసుకుంటూ ఉంటాం। లక్ష్మీ పూజ చేసుకునే ఉద్దేశం కూడా ఏంటంటే నక్రోధో నచమాత్సర్యం నలోభో నాశుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్ సదా అని వేదం। అంటే ఎవరైతే లక్ష్మీదేవిని పూజ చేస్తారో నక్రోధో, వాళ్ళకి కోపం ఉండదు కదా, నచమాత్సర్యం మాత్సర్యం ఉండదు, అహంకారం ఉండదు, లోభత్వం ఉండదు, ఎటువంటి ఆపదలు ఎటువంటివి వాళ్ళకు కలగబడ్డారు కాబట్టి లక్ష్మీదేవిని ఎప్పుడూ అందరూ పూజిస్తూనే ఉంటారు। లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కూడా ముఖ్యంగా శ్రీ సూక్తంతో పూజ చేయాలి। లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చెప్పుకొని మనం శ్రీ సూక్తంతో పూజ చేస్తూ ఉంటాం। శ్రీ సూక్తం వేదంలోనే చెప్పబడింది, ఋగ్వేదంలో ఈ శ్రీ సూక్తం చెప్పుకొని అమ్మవారికి గనక లక్ష్మీదేవికి పూజ చేస్తే ముఖ్యంగా ఈ దీపావళి రోజు దీపాలు పెట్టుకునే సమయంలో, సాయంత్రం సమయంలో, సంధ్యా సమయంలో గనక పూజ చేస్తే ఎలాగైతే ఇంట్లో అలక్ష్మి పరిహారం అయిపోయి అంటే అలక్ష్మి మొత్తం వెళ్ళిపోయి కేవలం మంగళకరంగా ఉండే శుభలక్ష్మి మాత్రమే ఇంట్లో నివసిస్తూ ఉంటుందట। అందువలన ప్రజలందరూ కూడా దీపావళి రోజు ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకోవాలి, చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉండే అలక్ష్మిని పరిహారం చేసుకుని తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని
అన్నిటినీ కూడా పొందుతూ ఇంట్లో ఎప్పుడు మాసి మాసి శుభత్రయం అంటారు. అంటే ప్రతి మాసము ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతూనే ఉండాలట. అంత యొక్క అనుగ్రహం అమ్మవారు మనకి కలగజేయాలనే ఉద్దేశంతో లక్ష్మీదేవిని దీపావళి రోజు ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటారు. ఇది పురాణాలలోనూ పెద్దలు అందరూ చెప్పిన విషయమే. కాబట్టి భక్తి రేవ గరీయసి అని వేదం. భక్తికి మాత్రమే భగవంతుడు లొంగుతాడు, ఇంకా దేనికి లొంగరాడు. మనం ఎలా చేస్తున్నామనే దాంట్లో కూడా కేవలం భక్తే ప్రధానం. భక్తితో గనక భగవంతుడికి ఎవరికైనా సరే అమ్మవారికి గనక మనం పూజ చేస్తే ఖచ్చితంగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు అని. ఎలాగైతే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ధర్మము సంస్థాపన చేయడం కోసము ఆయన ప్రతి యుగంలో ఉద్భవిస్తారట. అలాగే నరకాసురుని సంహరించడం కోసము, తద్వారా ద్వాపర యుగంలో ప్రజలందరికీ సుభిక్షం కలగజేయడం కోసం ఆయన ఉద్భవించారు. ఆ తర్వాత కలియుగ కలువు వెంకట నాయక అంటారు. కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన కూడా వెంకటేశ్వర స్వామి స్వరూపం విష్ణుమూర్తే. కాబట్టి మనం లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజ ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. పూజ చేస్తూ ఉంటే మన ఇంట్లో ఎప్పుడూ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అని అందరూ చెప్పారు. ఓం ఉద్దీప్యస్వం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సామా మంద్రేషమో జంతుహానాథేనుర్వాగస్మాన్ వసుష్ఠు దయితు అయం ముహూర్త సుముహూర్తో అస్తు యశ్వో నామ రూపాభ్యాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే మహామధుసూదనక్షయ ద్వారా శ్రీపరమేశ్వరం కావేరీ యౌజలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా కృష్ణవేణీ గౌతమీ ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థాపి మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. పర్యాప్త్యంతరాయ సర్వస్తోమోది రాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాప్తి సర్వస్యజిత్యే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి శతమానం భవతి శతాయుః పురుషశ్చితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆయుష్యాభివృద్ధిరస్తు దీర్ఘసుమంగళీ భవ. వంశాభివృద్ధిరస్తు ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. పెట్టారండి పూజ, కరెక్ట్ గా 6:30 అయిపోయింది. ఇలానే పంతులు గారు, ఏ పంతులు గారు అందుబాటులో ఉంటే ఆ పంతులు గారితో నేను ప్రతి సంవత్సరం ఇలానే లక్ష్మీ పూజ చేయించుకుంటాను. నాకు అలవాటు అండి. ఎలా చేశానో పూజ అది నాకు కామెంట్ లో తెలియచేయండి. అలా పూజ ఇప్పుడే అయిపోయింది. పంతులు గారు వచ్చి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు మా ఇంట్లో పూజ. నేను లక్ష్మీదేవి పూజ ప్రతి సంవత్సరం చేసుకుంటానండి. నా పూజ ఇప్పుడే అయిపోయింది. నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది మీరు వీడియో చూడండి. ఇదంతా మంచిగా ఉండాలని
మీ అమ్మకి బాగోదంటావు కదా ఆరోగ్యం అన్నీ బాగుండాలని దండం పెట్టుకుంటాం.